దొంగలు పాడుగాను, ఏడ చూసినా వాళ్ళే పాడైతున్నారు. ఫోన్ చేసి బ్యాంకులకు వెళ్ళి పైసలు ఎత్తుకపోతున్నారు. ఓటీపీలు పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. రాత్రి అయితే ఇండల్లా దోసుకపోతున్నారు. పొద్దున్న దాకా కూడా ఊకుంటలేరు. ఏడ సందు దొరికితే ఆడ అందిన కాడికి జేబులు వేసుకొని పోతున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లాలో పట్టపల్టీలే దొంగతనం అయింది. దొంగలు ఆ మందుల దుకాణం కాడుకొచ్చి ఫోన్ ఎత్తుకుపోయిండ్రు. ఇక చూడండి, ఈ తెల్లంగా వేసుకున్న ఆయన వెనకాల ఇద్దరు నిలబడ్డారు. ఆలే దొంగలు, మంచిగా చూడండి. కుడి పక్కకు ఉన్నాడు జేబులోకి వెళ్ళి పైసలు తీసి కిందేసిండు. ఎడమ పక్కన ఉన్నాడు జర సేపు చూసి ఆ పెద్ద మనిషిని పిలిచి పైసలు కింద పడ్డాయి మీయేనా అని అడిగినట్టున్నాడు. ఆయన కిందికి వంగిండు. ఖతం, ఫోన్ మాయమైంది. తెల్లంగా వేసుకున్న పెద్ద మనిషి కిందికి వంగంగానే కుడి పక్కకున్నాడు చేతులున్న కాగితం అడ్డం పెట్టి జేబులోకి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. ఖతం, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి పరారైండ్రు. మందుల దుకాణంలో కెమెరాలుండే వరకు ఈ దొంగతనం ముచ్చటం బయటపడ్డది. దొంగలు ఎవరో కూడా తెలిసిపోయింది. కెమెరా లేకపోతే పెద్ద పరేషానే అయ్యేటిది. కానీ ఎటన్నా బయటికి పోయేటప్పుడు జర జాగ్రత్తగా ఉండుండ్రి. కింద పడ్డ చిల్లర పైసల కోసం పోతే జేబులున్న ఇలువైన వస్తువులు ఎత్తుకపోతారు. తెల్వనోళ్ళు వచ్చి మీ పైసలు కింద పడ్డాయను ఇంకోట ముచ్చట చెప్తే దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పుండ్రి.